హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది ఆల్ఫాబెట్ కంపెనీ పన్నెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ స్టాక్ మెమోలో తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు లే ఆఫ్ తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు ముందుగా అమెరికాలోని ఉద్యోగులను తొలగించనున్నారు రెండు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కూడా పదివేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవల టెక్నాలజీ రంగంలోని పెద్ద కంపెనీలు భారీగా ఉద్యోగుల తొలగింపులో నిమగ్నమై ఉన్నాయి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ మెటా ట్విట్టర్ అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల భారాన్ని తగ్గించుకున్నాయి ఈ ప్రక్రియ కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతోంది తాజాగా ఐటీ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితి దీంతో గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణలు చెప్పారు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది అమెరికాలోని ఉద్యోగులు పూర్తి నోటీస్ పీరియడ్ అంటే కనీసం అరవై రోజులు శాలరీని పొందుతారు గూగుల్లో ప్రతి అదనపు సంవత్సరానికి పదహారు వారాల జీతంతో పాటు రెండు వారాలతో సెవరెన్స్ ప్యాకేజ్ అందిస్తారు అంతేకాదు కంపెనీ రెండు వేల ఇరవై రెండు బోనసులు మిగిలిన వెకేషన్ టైంతో పాటు ఆరు నెలల హెల్త్ కేర్ జాబ్ ప్లేస్మెంట్ సేవలు ఇమిగ్రేషన్ సపోర్ట్ ను చెల్లించాలని గూగుల్ ప్రకటించింది అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగులు స్థానిక పద్ధతులకు అనుగుణంగా సపోర్ట్ పొందుతారు టెక్ కంపెనీలు లేఆఫ్లను చూసి బయట భయపడాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వారికి భవిష్యత్తుపై భరోసా ఎప్పుడు ఉంటుందని పలురు టెక్ నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం ఎంత మంచి హోదాలో ఉన్నా కృత్రిమ మేధ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ వంటి వాటిపై దృష్టి పెట్టి వాటిలో నైపుణ్యాలు సాధించిన వారిదే భవిష్యత్ అని వారు స్పష్టం చేస్తున్నారు Top Telugu TV Top Telugu TV Top Telugu TV Top Telugu TV Top Telugu TV